గుర్తింపు తెచ్చి పెట్టినది ఆవిడకి. హిందీ తెలుగు సినిమాల్లో అనేక సీరియల్స్ లో ఆమె నటించారు. కావ్యాంజలి సీరియల్ లో ఆమె నటనతో అందరినీ మెప్పించారు. దానికి గాను ఆమె జాతీయ అవార్డును సంపాదించుకున్నారు. తెలుగు భాష బుల్లితెర ధారావాహికాల్లో ప్రతికూల పాత్రల నటనలో ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా టీవీ మరియు సినీ నటిగా ప్రసిద్ధి గాంచిన ప్రీతి నిజం గారికి అర్ధరాజకత్వం నిలుతున్న నగేష్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రసిద్ధి గాంచిన ప్రీతి నిజం గారికి అభినందన మరియు ఆపరేషన్ ద్వారా ఇస్తున్న ఆత్మీయ సత్కారం. తెలుగు సిరీస్ కి ఆవిడ పేరే నిందికరం. అక్షరాల్లో ఉషస్సు, బుల్లి తెరకు వచ్చిన పారాణి ఆవిడ పేరే ఉషారాణి. తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక బలంతో వీరు తమిళ, తెలుగు, కన్నడ భాషలో 25 షోలకు పైగా నిర్మించారు. తెలుగు అకాడమీ అవార్డు గ్రహీత, ఎన్నెన్నో పురస్కారాలు అందుకున్న అచ్చ తెలుగు ఆడపడుచు భారతి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అభినందన మరియు సీల్వెల్ కార్పొరేషన్ వారు ఆత్మీయ సత్కారం అందజేస్తున్నారు. మూవీలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సీరియళ్ళు, అగ్గిపుల్ల సీరియల్ నుంచి మంచి బ్రేక్ వచ్చింది. మూగ మనసులు పలు టీవీ సీరియల్స్లో వీరు నటించి ఉన్నారు. ఎంతో ప్రముఖులు నటించారు. రంగునాథం సీరియల్లో వర్ష అనే పాత్రతో మనకు అందరికీ సుపరిచయం. నటిస్తూ తెలుగు ప్రేక్షకుల నుండి మన్నను పొందుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అభినందన మరియు సీల్వెల్ కార్పొరేషన్ వారితో యామిని గారికి చిన్న సన్మానం. మేడం ఒకసారి షీల్డ్ పట్టుకోండి దగ్గర సార్. కూడా చేశారు. నీ వల్లే నీ వల్లే సీరియల్తో ఆర్టిస్టుగా పరిచయం అయ్యారు. రంగుల రాత్రం సీరియల్లో మొదలైన అవి తక్కువ రోజుల్లోనే ప్రేక్షకులను విశేషంగా ఆగుట్టుకుంటూ కొనసాగుతున్నారు. ఈ అందాల భామ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అభినందన మరియు సీరియల్ కార్పొరేషన్ వారి బహుకరించిన సత్కారం అందుకున్నారు. వచ్చేది భావనారెడ్డి గారు. అభినందన నుంచి ఆవిడ పురస్కారం అందుకోవడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అభినందన మరియు సీల్వెల్ కార్పొరేషన్ వారితో ఈ ఆత్మీయ సత్కారం అందుకుంటున్న జ్యోతి గారికి మహిళా దినోత్సవ దిన సందర్భంగా చిరు సత్కారం అందిస్తున్నారు. కార్పొరేషన్ తరఫున చిరు సత్కారం. చిన్న